నందమూరి అందగాడు బాలయ్య బాబు నూరో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్రపంచ నలుమూలల అన్న ఎన్టీ రామారావు గారు కీర్తి పతకాన్ని తీసుకెళ్తే 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన నందమూరి నరమూరి బాలయ్య గారు ఈ సినిమా ప్రతి తెలుగు వాడికి నచ్చే సినిమా అవుతుంది ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది మనకంటూ ఒక దేశాన్ని ఇచ్చి మనక మనదైన చరిత్ర నుంచి ఒక వారసత్వాన్ని ఇచ్చి ఈ ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఒక బిడ్డ ఎరుగని పురిటి నొప్పుల్లా ఈ పొడిమి గర్భంలో కానరాని ఒక భాస్కరుని వీరగాథ ఈ శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి వందో చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలయ్య బాబు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది కోటి రతనాల వీణ తెలంగాణ ఇక్కడ కోటి లింగాల సాక్షిగా శతచిత్ర యోధుడు నందమూరి అందగాడు బాలయ్య బాబు నూరో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఈ సినిమాని మొదట కొని మమ్మల్ని ఆశీర్వదించిన మన నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేస్తారు ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ లాంచ్ గౌతమి పుత్ర శాతకర్ణి 2000 సంవత్సరాల పురాతనమైన ఇతిహాసాన్ని తీసుకొని అన్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడైనటువంటి మన బాలయ్య గారు నటించినటువంటి 100వ చిత్రం ఇది సామాన్యమైనది కాదు లైన్ అంటే ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో లైన్ గా మన బాలయ్య గారు ప్రజల ముందు కనిపించినటువంటి సినిమా మీ అందరి అభిమాన నాయకుడు అభిమాన నటుడు మన నందమూరి వారసుడు నటసింహం బాలయ్య గారి హిందూపూర్ శాసనసభ్యులు తెలుగు వారు గర్వించదగ్గ బిడ్డ తెలుగు జాతి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల అన్న ఎన్టీ రామారావు గారు కీర్తి పతకాన్ని తీసుకెళ్తే 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన నందమూరి నరమూరి బాలయ్య గారు ఇది మా అందరి కూడా గర్వకారణం అని చెప్పని తెలియజేస్తూ ఈ సినిమా రచయిత గౌరవనీయులు సాయి మాధవ్ గారు వారెంతో సిద్ధపరిచి ఆయన పుట్టినరోజు కరీంనగర్ జిల్లా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేశం మీసం తిప్పుదామనే డైలాగ్ రాసిన సాయి మాధవ్ గారు ఈరోజు ఈయన జన్మదినం కూడా హ్యాపీ బర్త్డే సాయి గారు దొరికిన వాణ్ణి తురుముదాం దొరకని వాణ్ణి తరుముదాం అన్నాడు దేశం మీసం తిప్పుదాం అన్నారు ఈ డైలాగ్ తర్వాత బాలయ్య బాబు చెప్పిద్దాం మనం ఇప్పుడు అది రాసిన సాయి గారు మాట్లాడతాం అందరికీ నమస్కారం అండి నేను ఎక్కడో గుంటూరు జిల్లా తెనాల్లో పుట్టాను ఎక్కడో హైదరాబాద్లో బతుకుతున్నాను కానీ నా బతుకంతా గుర్తుండిపోయే పుట్టినరోజు ఇలా కరీంనగర్లో జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదండి బాలకృష్ణ గారి సినిమాకి రాయాలి అని కృష్ణ గారు నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయానండి నా జీవితంలో ఇలాంటి గొప్ప అవకాశం ఇంత తొందరగా వస్తుందా వచ్చిందా రాసే ముందు ప్రతి క్షణం నేను అనుకుంది ఒకటేనండి నేను రాస్తుంది ఒక సినిమాకి కాదు ఒకేసారి 100 సినిమాలకి కోటాను కోట్ల మంది అభిమానులు పెట్టుకున్న ఆశలకి నేను డైలాగ్ రాస్తున్నాను ప్రతి తెలుగువారు గౌతమి పుత్ర శాతకర్ణి మీద పెట్టుకునే ఆశలకి నమ్మకానికి నేను డైలాగ్ రాస్తున్నానని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయ భక్తులతో ప్రతి అక్షరం రాయడానికి ప్రయత్నించానండి
ఇది నా మార్గదర్శి కృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి కానుక. నేను నందమూరి తారక రామారావు గారి పిచ్చిలో బతికానండి. ఆయన అంటే నా రక్తంలో అణు అణువు ఆయన మీద అభిమానం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన భక్తుణ్ణి నేను. ఆయనకి రాసే అవకాశం రాదు. బాలకృష్ణ గారికి డైలాగ్ రాస్తున్నప్పుడు ఆయన నేను రాసిన డైలాగ్ చెప్తూ ఉంటే నాకు రామారావు గారు మాట్లాడుతున్నట్టు కనిపించిందండి. ఆయన చెబుతున్నట్టే ఉంది. ఎన్నోసార్లు గూజ్ బంప్స్ వచ్చాయి, కళ్ళ మంచి నీళ్లు వచ్చాయి. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి కృష్ణ గారికి, నిర్మాతలు రాజీవ్ రెడ్డి గారికి, బిబో శ్రీనివాస్ గారికి, సాయిబాబు గారికి, అందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానని మరీ మరీ నేను చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా ప్రతి తెలుగు వాడికి నచ్చే సినిమా అవుతుంది. ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ విభో శ్రీనివాస్ గారు సమర్పించిన, రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబా గారు నిర్మించిన, కృష్ గారు జాగర్లముడి దర్శకత్వం వహించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఇవాళ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు, అలాగే ఈ యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో చూస్తున్న వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, తెలుగు జాతికి, అలాగే ఈ కార్యక్రమానికి ఈనాటి గారికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రమణ గారికి, అలాగే విజయరమణారావు గారికి, పెద్దిరెడ్డి గారికి, డాక్టర్ సత్యనారాయణ గారికి, అలాగే ముఖ్యంగా మా సుధాకర్ రెడ్డి గారికి, నైజాం డిస్ట్రిబ్యూటరు మా చిత్రానికి మొట్టమొదటి సినిమాని తీసుకుంది ఆయనే. అంటే ఎంతో విశ్వాసంతో, ఎంతో ధైర్యంతో ఆయన, అంటే మా అందరి మీద టీం, నేను ఏదైనా ఒక సమిష్టి కృషిని నమ్ముతాను నేను ఎప్పుడు, ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతాయి. అలాగే ఎంతోమంది అతిరిత మహారథులు ఇక్కడ సాయిమాధవ్ గారు ఉన్నారు, అద్భుతమైన సంభాషణల్ని రాయడం జరిగింది. ఇవాళ ఆయన జన్మదినం కూడా మీకు నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే పాత్రికేయులందరికీ, మిగతా ఈ థియేటర్ యాజమాన్యం శ్రీనివాస్ గారికి, అలాగే మేనేజర్ కమలాకర్ గారికి, అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్లో ఇది చేయడం, ఇక్కడ కోటిలింగాల వాళ్ళు పొద్దున వెళ్ళడం జరిగింది. అక్కడ స్వామి దర్శనం చేసుకుని, పార్వతీ సమేత ఈశ్వరుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈ లాంచ్ చేయడం జరిగింది ఈ ట్రైలరు. మరి ఆయన అమ్మగారు గౌతమి గారు పుట్టిన ఊరు కోటిలింగాల, అటువంటిది ఆవిడ ఇక్కడ పురుడు పోసుకుని మరి ఇక్కడ తన బాల్యమంతా గడిపి గౌతమి పుత్ర శాతకర్ణి. మరి తర్వాత ఇక్కడి నుంచి తన శాతవాహన సామ్రాజ్యానికి సింహద్వారం అయిన కోటిలింగాల నుంచి, అటు మెదక్ జిల్లా కొండాపూర్ నుంచి కొన్నాళ్ళు పరిపాలన సాగించి ఆ తర్వాత అమరావతి రాజధానిగా, అటు శ్రీకాకుళం కృష్ణా జిల్లా శ్రీకాకుళం, అటు నుంచి ప్రతిష్టానపురం అంటే ఉజ్జయిని నుంచి ఈ అఖండ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించిన మహానుభావుడు, శకపురుషుడు మన శాతకర్ణి. అటువంటిది ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బలబాలనంతో ఆ నల్లని ఆకాశంలో కనిపించని భాస్కరులందరూ అన్నారు మహాకవి దాశరథి గారు. అలాగే మరి ఈనాడు మనం నిజంగా చూస్తే మనకంటూ ఒక దేశాన్నించి, మనక మనదైన చరిత్రనిచ్చి, ఒక వారసత్వాన్ని ఇచ్చి, ఈ ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చి, ఒక బిడ్డ ఎరుగని పురిటి నొప్పుల్లా ఈ పొడవి గర్భంలో కానరాని ఒక భాస్కరుని వీరగాద ఈ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి. మరి ఒక తెలుగు బిడ్డగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా తన వెన్నముక మీద తెలుగు జెండాని ఎగురవేసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఈ యొక్క కథని చాటి చెప్పడం
నా ధర్మంగా భావించాను అనుకోకుండా కాగితాళేమో యాదృచ్ఛికమో మరి ఆనాడు నేను ఎన్ని 100 సినిమాలు 99 సినిమాలు చేస్తున్నాను నా 100వ సినిమా ఏం చేయాలా అని కథలు వింటున్నాను కొన్ని నచ్చలేదు కొన్ని నేను అనుకున్న రేంజ్ కి నేను అనుకున్న స్థాయికి ఏదైతే నా ప్రేక్షకులు నా అభిమానులు కోరుకునే స్థాయికి రాలేదు అని సతమతం అవుతున్న సమయంలో మరి క్రిష్ గారు రావడం అంతకుముందు మాకు పెద్ద పరిచయం కూడా లేదు మమ్మల్ని అందరినీ దేవుడే కలిపాడు అది నేను ఎప్పుడు చెప్తుంటాను అన్ని ఎన్నో సందర్భాల్లో అన్ని కాకతాళీయంగా అదృశ్యంగా జరుగుతుంటాయి నా జీవితంలో అప్పుడు డాక్టర్ వేషమైని అంటే నిజంగా నేను అందరు అంటూ ఉంటారు డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యానని నేను అలా ఇప్పుడు అనుకోలేదు యాక్టర్నే అవుదాం అనుకున్నాను అటువంటి అప్పుడు మరి ఒక సినిమాలో ఓ డాక్టర్గా చేసినప్పుడు బసతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అవ్వడం జరిగింది అలాగే శ్రీరామరాజ్యం చేయడం అటు ఒక లెజెండ్ సినిమా చేయడం ఆ తర్వాత హిందూపూర్ శాసనసభ్యుడిగా నేను ఎన్నిక కావడము అలాగే ఈ 100వ సినిమా ఏం చేయాలా అని నాలో నేను సతమతమవుతున్న సమయంలో రావడం ఆ చిత్రాన్ని అడగడం వెంటనే ఇక వెనక ఎందుకంటే చారిత్రాత్మకంగా ఆయన గురించి మన దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ చరిత్ర ఉంది ఆయన గురించి ఎందుకంటే అప్పటికి ఎప్పుడు శంఖపురుషుడు అన్నానంటే ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఆయన ఎప్పుడైతే సింహాసనాన్ని అధిష్ఠించాడో అప్పుడే మనకి ఆ రోజు ఉగాది పండుగను మనం జరుపుకుంటాం మన రాష్ట్రాల్లోనే కాదు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో మహారాష్ట్రలో గుడిపాడవ అని అలాగే మణిపూర్లో లేకపోతే విదేశాల్లో కూడా మారిషస్ బాలి దీవుల్లో కూడా ఈయన పేరు చెప్పుకుని శాతవాహన శకం అని చెప్పుకుని బయలుదేరుతారు నాకు తెలిసింది మూడే మూడు శకాలు ఒకటి శాలివాహన శకం రెండోది స్వతంత్ర పోరాటం మనకు స్వాతంత్రం సిద్ధించడం మూడోది నాకు తెలిసింది ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి ప్రవేశించడం మరి రామారావు గారు ఎన్నో మరి వెనకబడి ఉన్న 9 మాసాలకే పార్టీ పెట్టి 9 మాసాలకే అధికారంలోకి వచ్చి మరి ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతులు అలాగే మైనారిటీలందరూ కూడా చేయితనిచ్చి వాళ్ళని అధికార పీఠం మీద కూర్చోపెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఇక్కడ తెలంగాణ జిల్లా ఇది తెలంగాణ రాష్ట్రానికి వస్తే అప్పుడు మడుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఎన్నో సంస్కరణలు ఇక్కడ పోలీస్ పటేల్ పట్టవారి ఈ యొక్క వ్యవస్థను నిర్మూలించడం మాండలిక వ్యవస్థను తీసుకురావడం అలాగే 610 జియో దాని ద్వారా ఇక్కడ స్థానికులకి ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఇవ్వని కల్పించడం జరిగింది మరి ఈరోజు ఇటువంటి చిత్రాన్ని చేసినందుకు నిజంగా అద్భుతం ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం మాటల్లో అంటే ఇప్పుడు మీరు చూసే ట్రైలరు నేను కూడా ఇదే మొదటిసారి చూడటం ట్రైలర్ని అందుకే నా ప్రేక్షక దేవుళ్ళ మధ్యలో కూర్చుని ఈ యొక్క ట్రైలర్ని చేద్దాం చూద్దాం అని మరి నాన్నగారు ఆనాడు నిర్వచనం ఇచ్చారు ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చారు అలాగే ప్రజల దేవుడు సమాజం దేవాలయం నేను అందులో అర్చకుండాని మరి ఆ మహానుభావులు ఎన్టీఆర్ అంటే అందరూ అనుకున్నట్టు కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందులో ఆయన నటరాజ నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకెప్పుడు మనకిప్పుడు ఆరాధ్యుడు అయినాడు నందమూరి తారక రామారావు గారు పరివర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతం ఏన జాతేన యాతి వంశ సమున్నతినంటారు అంటే పుట్టినవాడు కేవలం పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ ఎవరైతే తన పుట్టిన తన కుటుంబానికి ఎవరైతే తన పుట్టిన గడ్డకి ఎవరైతే అంటే ఊరికి అలాగే ఎవరైతే తన పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు తీసుకొస్తారే వాళ్ళే వాళ్ళ జన్మే సార్థకత్వం చెందుతుంది అలాగే నేహాపి కమలా శోతి ప్రత్యవాయన విద్యతే నా తల్ప మపస్య ధర్మస్య త్రాయితే మహత్వ భయాత్ అంటారు అంటే అటు వాళ్ళకి వాళ్ళ యుగ పురుషులు అవతార పురుషులు వాళ్ళకి చావు పుట్టుకలతో ఎటువంటి భయం ఉండదు ఎటువంటి పరిచయం ఉండదు వాళ్ళకి వాళ్ళు అటువంటి వాళ్ళల్లో ఒక శాతకర్ణి ఒక గాంధీజీ గారు ఒక అంబేద్కర్ గారు ఒక శంకరాచార్యుల వారు ఒక ఆది శంకరాచార్యుల వారు అలాగే ఒక ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాలు చేశాను ఎన్నో
అంటే సాంఘిక సినిమాలు చేశాను, జానపద సినిమాలు చేశాను, చారిత్రాత్మక సినిమాలు చేశాను, అలాగే ఫ్యాంటసీ సినిమా చేశాను, ఆదిత్య 369 ఇలాంటి పౌరాణిక సినిమాలు చేశాను, ఇలాంటి అన్ని చేసి నాకు ఇటువంటి బ్రహ్మాండమైన పాత్ర నాకు లభించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా అది నా తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు కరీంనగర్కి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడు ప్రతి సినిమా, ఏ సినిమా అయినా నా సినిమా విజయవంతం అయినప్పుడు నా యొక్క జయత్రయాత్రలో నరసింహస్వామిని అంటే ఉగ్రమైన మాంసం జలంతో సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యుం మృత్యుం నమామ్యం ఆయన్ని దర్శించుకోవడం, ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. ఇవాళ మళ్ళీ వస్తాను. ఈ చిత్రం నాకు తెలుసు. ఈ చిత్రానికి ఎట్లాగైతే ఆనాడు ఒక కాలం ఎదురు చూసిందో కోలమానానికి, ఈ జంబూద్వీప ఎలాగైతే నాకు ఒక ఈ ప్రకృతి అష్టదిక్కులు లేకపోతే పంచభూతాలు ఎలాగైతే మాకు ఒక గుర్తింపు కావాలి అని ఎదురు చూసి సకపురుషుడు ఈ యొక్క శాతగిరిని అవతరించాడో, అలాగే మా షూటింగ్ జరిగిన రోజులు కూడా ఎప్పుడు ఎటువంటి అంతరాయం కానీ ఎటువంటి ఆటంకం కానీ కలగకుండా నినాటంకంగా అద్భుతంగా షూటింగ్ జరిగింది. ప్రకృతి కూడా సహకరించింది. ఒకనొక సందర్భంలో మధ్యప్రదేశ్లో పోయి షూటింగ్ చేస్తుంటే మొత్తం భారతదేశంలో అంతా వర్షం పడుతూ అవుట్డోర్ అంటే బయట షూటింగ్లు చేస్తే స్టూడియో బయట షూటింగ్లు జరుగుతున్న షూటింగ్లు అన్నీ కూడా ఆగిపోయినాయి. మా ఒక్క షూటింగ్ తప్ప మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేస్తున్నాం. ఏదో భోజన విరామ సమయంలో వర్షం పడేది, మళ్ళీ భోజనాలు అవ్వగానే మళ్ళీ మేమంతా సమాయత్తమైనప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్దామని ఆగిపోయింది వర్షం. అలా ఎంతో అద్భుతంగా ప్రకృతి కూడా ఎంతో ఆనందిస్తుంది. ఇవాళ మా అందరి అదృష్టం, ఇవాళ నిర్మాతలు మా రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు, బీబో శ్రీనివాస్ గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, వాళ్ళంతా ఒక మంచి చిత్రాన్ని అందించాలి అనే మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ఆరంభించడం జరిగింది. అలాగే ఇక కృష్ గారు మన తెలుగు పరిశ్రమే కాదు యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ గౌరవించదగ్గ దర్శకులు ఆయన. ఎందుకంటే ఇవాళ ఎన్నో సినిమాలు చేశారు ఆయన తెలుగులో, ఐదు సినిమాలు, ఇది ఆరో సినిమా. మనం చూసుంటాం వేద సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా ప్రజలకి ఏదో మంచి సినిమా, ఒక కొత్తతనం సినిమాకి వ్యత్యాసం చూపించాలని, ఏదో కొత్తతనాన్ని అందించాలని ఎప్పుడు ఉవ్విళ్ళూరే వ్యక్తి మన డైరెక్టర్ కృష్ణ గారు. ఆయన ఇవాళ మన తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి కావడం, దర్శకుడు కావడం మనందరి అదృష్టమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయిమాధవ్ గారు ఉన్నారు. సాయిమాధవ్ గారు మరి అద్భుతంగా సంభాషణని అంటే నేను చెప్పాను చారిత్రాత్మకంగా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ చరిత్రలు లిఖించేవాళ్ళు ఫస్ట్ సెంచరీ ఆఫ్టర్ డెత్ అంటే 178వ సంవత్సరం అప్పటికి ఎవరు రాలా మన దేశానికి, మరి ఎక్కువ చరిత్ర లేదు. వాళ్ళ అమ్మగారే శాసనం మీద చెక్కిచ్చింది, అది కాశీలో ఉంది. దాన్ని ఆధారం చేసుకుని పుస్తకాల్లో పెద్ద పెద్దలు కొంతమంది ఆయన పేరు పరబ్రహ్మ శాస్త్రి గారు, పాపం ఆయన కాలం చేశారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే మొట్టమొదటిసారి ఆయన గుంటూరు జిల్లా చిన్నకొండూరుకి చెందిన ఆయన, ఇక్కడ తవ్వకాలు చేసి కొండపల్లి కోటిపల్లిలో ఆ నాణాలన్నీ కూడా బయటపెట్టి పైగా ఈ శాతవాహనులు తెలుగు వాళ్ళు అని నిరూపించింది ఆయన. అలాగే రుద్రమదేవి మన ఓరుగల్లు రుద్రమదేవి మీద కూడా ఎంతో పరిశోధన చేసిన వారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన ఆత్మశాంతి చాలని ఎన్నో అదృశ్య రూపాలు ఈ సినిమాని అలా ముందుకు తోసుకుంటూ ఇంత శరవేగంగా చాలా మంది నమ్మలా ఈ చిత్రం అయిపోయింది ఏంటి నిజంగా ఏదో అన్నారు మీరు ఉగాది కానీ విడుదల సంక్రాంతి కానీ ఏంటి సినిమా అయిపోయిందా నిజంగానా అని ఆశ్చర్యచకితులయ్యారందరూ. ఇవాళ ఇంత శరవేగంగా ఇటువంటి మరి పెద్ద చిత్రం, మామూలుగా అయితే 2-3 సంవత్సరాలు తీసుకుంటారు ఇటువంటి చిత్రానికి, పైగా కథలేని చిత్రం అంటే చారిత్రాత్మకంగా చాలా తక్కువ తెలిసిన సినిమా మనకి. అశోకుడు గురించి విన్నాం, చంద్రగుప్తుడు గురించి విన్నాం, కానీ మన దురదృష్టం ఒక చక్రపురుషుడు గురించి మనకి తెలీదు. మరి మా ప్రయత్నం వల్ల ఏ సినిమా చేసినా సరే ఆ చిత్రం ద్వారా నాన్నగారు అన్నట్టు నేను అన్నట్టు నరసింహనాయుడులో ఏంటిది గళ్ళు మూసుకుంటే కన్నీ గళ్ళు మూసుకునే కనేది కళ, కళ్ళతో అభినించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి మా ఈ యొక్క
ప్రయత్నం చిన్న ప్రయత్నం ఉంటాం. మేము చిన్న ప్రయత్నాలు చేయం, పెద్ద ప్రయత్నాలు చేస్తాం. ఈ పెద్ద ప్రయత్నాలకి ఎంతో పెద్ద మనసుతో ఆదరిస్తారని చిత్రం ఘనమీజం సాధిస్తుందని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తదేవ మూడుతూ ఉంటాం, సంకల్ప బలీయం అంటాం. ఈ రెండు తోడైన చిత్రం మా గౌతమీపుత్ర సాధకరిణి. మరి ఆనాడు ఎన్నో రకాల పాత్రలు నాన్నగారు చేశారు, ఎన్నో ప్రజల మీద నమ్మకంతో ఆదరిస్తారని మనం ప్రయత్నం చేయాలి. దేశం నీకేం చేసిందని కాదు, నువ్వు దేశానికి ఏం చేశావనేది. అలాగే ఆయన ప్రజల నాడిని బట్టి నేను వెళ్ళడం కాదు, ఆయనకి ఎన్నో శక్తులు అదృష్ట రూపంలో ఆయన వాటన్నింటినీ ఆహార్యంగా అయితేనేమి, వాచకంగా అయితేనేమి ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసి మీ ముందు ఆయన అంటే సొంత సినిమాలు వ్యాపారాత్మకంగా కాకుండా సమాజానికి ఒక మంచి సందేశం ఇద్దామని, ఒక వరకత్వం అయితేనేమి, ఒక తల్లపిల్లం అయితేనేమి, ఒక గోడంతిద్దరు కాపురం అయితేనేమి, ఒక పిచ్చి పుల్ల అయితేనేమి, ఒక తోడు దొంగలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి సందేశాన్ని ఇస్తూ అటు ఆయన నిర్మాతల్ని వ్యాపారాత్మకంగా వాళ్ళు దెబ్బతినకూడదని వాళ్ళకి వ్యాపారాత్మక చిత్రాలు చేస్తూ మా అవన్నీ చేశారంటే అదంతా తెలుగు వారికి ఉన్న ప్రత్యేకత. ఇంకే భాషలో ఉన్నారు చెప్పండి, ఎవరు సాహసించలేరు. ఒక అవిటివాడికి అయితేనేమి, ఒక భీష్ముడిలో ఒక వృద్ధుడైతేనేమి, మంచి పండు వయసులో 32-34 ఏళ్లలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన రాజు పేదలో ఒక కురిపి వేషం అయితేనేమి, ఇటువంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేశారు. ఆయన అడుగుజాడల్లోనే మరి ఆనాడు ఆయన ఆ పుణ్యదంపతులు పెట్టగా, అలాగే ఒక కళామ తల్లి ముద్దు పెట్టగా ఎన్నో చిత్రాలు నేను చేయడం జరిగింది. ఒక ఆదిత్య శిక్షణ అనేది అయితేనేమి, ఒక భైరవ దీపం అయితేనేమి, మొన్న రిలీజ్ అయిన శ్రీరామరాజ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మీరందరూ ఆశీర్వదిస్తున్నారు. అందుకే అంటుంటాను, ఎవరైనా నువ్వంటే కాకతీయ కత్తులు కథ తొక్కిన ఓరుగల్లును కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమసింహాన్ని పల్నాటి బాలచంద్రుడు పేగులు మూట కట్టుకుని అడుగుపెట్టిన మరి గడ్డ మీద పెట్టినప్పుడు పల్నాటి సింహాన్ని, అలాగే మన బొబ్బిలి సింహం బొబ్బిలి పులి తాండ్ర పాపరాయుడిని ఉద్వేగాంతానికి తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సింహాన్ని, అలాగే వేటగోడ వల్ల నాటు బాంబుల హింసావాదులను కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని, మొత్తంగా బసవరామ తారక పుత్ర నందమూరి బాలకృష్ణని, నాకున్న జ్ఞాన సంపదలలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న తమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రాజుకుణ్ణి, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలో ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ఉతబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణనయ్యాన్ని, ఇంకా మీరిస్తున్న ఈ విజయాలకు ఇంకా ఎంతెంతో రెట్టింపు ద్విగుణీకృతమైన విశాంతో ఇక ముందు ఎంతో ఇంకా ఇంత అద్భుతమైన కలియకలతో నా ఒక్కడి వల్ల కాదు, నా నిర్మాతలు వారే నాకు ఎప్పుడు శ్రీరామ రక్ష నిర్మాతలు. ఒక సినిమాలో పనిచేసే ప్రతి సాంకేతిక నిపుణుడు, ఇవాళ ఈ సినిమా కెమెరామెన్ గురించి చెప్పుకోవాలి, బాబా గారికి ఎంతో అద్భుతంగా చూస్తున్నారు సినిమాల్లో మన అద్భుతంగా ఇవాళ యావత్ మొత్తం మనం ఏ అంతర్జాతీయ సినిమాలు ఏవైతే చూస్తున్నామో మనం వాటికి తగ్గట్టుగా వాటికి లేదా వాటిని అధిగమించి కూడా ఎంతో అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని హంగులతో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా మీరందరూ ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని, అలాగే నా అభిమానులు ఉన్నారు ఇంతకాలం నా నుండి ఏమి ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమైన ఒక శ్రీరామరక్ష. ఎందుకంటే అభిమానం అనేది ఎటువంటి దెబ్బతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నా అభిమానులు ఎప్పుడూ ఆదర్శంగా నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా మంచి కార్యక్రమాలకి మీరు కూడా ఆదర్శంగా మిగతా అభిమానులకి మీరంతా ఎంతగానో మంచి కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు చేపట్టి ఇంకా ముందు ఈ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈ సభాముఖంగా మా నిర్మాతలు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినందుకు
వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటూ నూతన నిర్మాణమైన భారత రాజ్యాంగాన్ని పరదేశీయుల నేతృత్వంలో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాళ్ళను తురుముదాం, దొరకని వాళ్ళని తలుపుదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనుప అవీర అపరాంత కుకుర అకర అసక అస్మిక మొలక మాల మహిష మగధ చేర చోట్య పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యంగా మొత్తం ఈ భారతదేశాన్ని పరిపాలించిన మన గౌతమీపుత్ర శాతకర్ణి గారికి మనమందరం కూడా ముఖ్యంగా ఈ కోటిలింగాలకి చరిత్ర ఎంత రుణపడి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పేగును కోశ తల్లి పేగు కోశారో ఒక భారతదేశానికి ఒక జన్మనిచ్చింది. కోటిలింగాల ఎప్పుడైతే ఆ పురిటి నొప్పుతో ఆయన అరిచాడో అప్పుడే మన దేశానికి ఒక ఉనికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ కోటిలింగాలకు చరిత్ర ఎంతో రుణపడి ఉంది. అందరూ కూడా ఎందరో పరిశోధనలు చేశారు ఆయన మీద. వాళ్ళందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేయడానికి చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా అభిమానులకు కరీంనగర్ ఈ యొక్క పట్టణ పుర ప్రముఖులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ నాని అండ్ ఐ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఐజీ తెలుగు అండ్ ఫర్ మై అప్డేట్స్ అండ్ అబౌట్ మై లేటెస్ట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద న్యూస్ అండ్ గాసిప్స్ ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు.